ఈరోజు చేసేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు నేను బయటొచ్చి ఒక ఆత్మీయ సదస్సు పెట్టి చంద్రగిరిలో పులివెత్తు నాన్నన్న గారిని అత్యంత మేయటితో గెలిపించాలని, రాష్ట్రంలో లోకేష్ నాయకత్వం బలంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీ సీట్లతో సీఎం కావని చెప్పి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. సో కాబట్టి నా వంతు సహాయంగా ఒక ఓటు కూడా అవతలు పోకుండా నేను కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు ఉంటుంది, నా యువత అందరికి కూడా నేను గైడ్ చేయడం జరిగింది. ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకే వేసి గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కొన్ని అనేక కారణాల వల్ల ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం అది ఆ విధంగా జరగకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలుగుదేశంలో చంద్రగిరిలో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి చంద్రబాబు నాయుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు ప్రథమ స్టేజ్ మీద మాట ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి తమ్ముడు వినయ్లకి, సుధారి డక్క గారికి, దశనాడన్నకి, ఈశ్వరుడన్న గారికి, గౌష్పాసానికి, సుబ్రహ్మణ్య గారికి, ఇంకా అందరూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, డాలర్స్ గ్రూప్ కుటుంబ సభ్యులు అందరికి కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ మేనేజ్. నియోజకవర్గం మొత్తం మీరు అన్ని మండలాలు తిరుగుతాను, నాకు ఏ గ్రామంలో నాకు పట్టుందో అన్ని ఊళ్ళో తిరిగి నా వద్ద సహాయం ఎంతవరకు ప్రతి బూత్లో నేను ఎంతవరకు నేను సహాయపడతాను పార్టీకి అనేది చూసి ప్రతి బూత్లో కూడా నేను ఖచ్చితంగా నా వాళ్ళను అందరి దగ్గర తెలుగుదేశం పార్టీకి వేసి మంచి మేయట్టు కల్పిస్తాను. దాదాపు టీడీపీ గెలిచి 30 ఏళ్ళు కావస్తుంది, 25 ఇయర్స్ అయింది, ఎక్కడ పోతుంది ఈసారి మాత్రం? ఈసారి మీరేం ఆలోచించిన అవసరం లేదు, ఖచ్చితంగా చంద్రగిరిలో 2024లో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో నాన్నగారు ఎమ్మెల్యేగా అయ్యి అసెంబ్లీకి వెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను.